సెకండ్ సిఎస్సి తెలుగు మీడియం విద్యార్థిని విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ మనం కంపెనీ అకౌంట్ గురించి చెప్పుకుంటుంటే కంపెనీ ఖాతాల గురించి. కంపెనీ ఖాతాలు ఇక్కడ మీకు డిస్కౌంట్కి సంబంధించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా డిస్కౌంట్ అనేది లెక్కించాలి, ఆ డిస్కౌంట్కి సంబంధించినటువంటి చట్టబద్ధి ఏ విధంగా రాయాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి ఏమన్నాడంటే అండి, ఇక్కడ మనకి పద్మావతి లిమిటెడ్ అంటే పద్మావతి కంపెనీ లిమిటెడ్ వారు ఏం చేస్తున్నారంటే వాటా ఒక్కటికి 100 రూపాయల విలువ కలిగిన అంటే వాటా విలువ ఎంత అండి, 1 100 రూపాయలు అండి. 10,000 వాటాలను వాటా ఒక్కటికి 10% డిస్కౌంట్తో జారీ చేశారు. అంటే వాటా ఒక్కటికి 100 రూపాయలు విలువ చెప్పిన 10,000 వాటాలను 10% డిస్కౌంట్తో జారీ చేశారని చెప్తున్నమాట. ఇక్కడ దరఖాస్తుపై 30 రూపాయలు, కేటాయింపుపై 40 రూపాయలు, మొదటి మరియు చివరి పిలుపులపై 20 రూపాయలను వసూలు చేస్తారు. కంపెనీ పుస్తకాల్లో అవసరమైన చట్టబద్ధులను నమోదు చేయండి. ఇక్కడ చూడండిమ్మా, దరఖాస్తు 30, కేటాయింపు 40, మొదటి మరియు చివరి పిలుపుల మీద 20, ఎంత వచ్చిందంటే 90 రూపాయలే వచ్చింది. కానీ వాళ్ళు ఎంత ఇచ్చాడండి, వాటా ఒక్కింటికి 100 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ వాటా ఒక్కింటికి 100 రూపాయలు ఇచ్చాడు, ఇక్కడ 90 రూపాయలే వచ్చింది. ఈ 90 రూపాయలు ఏ విధంగా వచ్చిందంటే మనకి ఇక్కడ వాటా ఒక్కింటికి 100 రూపాయలు చెప్పిన ఇంటూ 100 ఇంటూ ఇక్కడ ఎంత శాతం ఇచ్చాడండి మనకి, 10% ఇచ్చాడు కదమ్మా, 10/100 అంటే 100 కదండి. ఇక్కడ ఎంత వేయాలండి, 10/100 వేయాలి. ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 క్యాన్సిల్ చేసేది 0లు. ఇంకెంత ఉందండి మనకి, అంటే 100 × 10/100 కడితే ఎంత వచ్చిందండి మనకి, 10 రూపాయలు అనేది రావడం జరిగింది. ఈ 100 రూపాయల నుంచి 10 రూపాయలు తీసాయి, ఎంతండి, 90. అమ్మా అర్థమైంది కదా, ఇక్కడ వాటా ఒక్కటికి 100 రూపాయలు, దాని మీద 10%, ఎంతండి, 10 రూపాయలు వచ్చింది. ఇక్కడ 100 రూపాయల నుంచి 10 రూపాయలు తీసేస్తే ఎంత వచ్చిందండి, 90 రూపాయలు. ఈ 90 రూపాయలని ఏ విధంగా చేసేటంటే దరఖాస్తు మీద 30, కేటాయింపు 40, మొదటి మరియు చివరి పిలుపుల మీద 20 వసూలు చేశాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 90 రూపాయలకి ఇక్కడ ఇచ్చినటువంటి 90 రూపాయలకి సరిపోయింది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, మనం దరఖాస్తుకు సంబంధించి 2 చట్టబద్ధులు రాస్తారంటే కేటాయింపుకు సంబంధించి 2 రాయాలి, మొదటి మరియు చివరి పిలుపులకు సంబంధించి 2 చట్టబద్ధులు అనేవి రాయాలి. ఇది ఏ విధంగా రాయాలన్నది చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ ఏమేంటంటే మనం పద్మావతి కంపెనీ, పద్మావతి లిమిటెడ్ కంపెనీ, పద్మావతి లిమిటెడ్ కంపెనీ పుస్తకాలలో ఏం పెడతాం ఎడికు, పద్మావతి కంపెనీ లిమిటెడ్ కంపెనీ పుస్తకాల్లో చిట్టాబద్ధులు అని చెప్పి ఎడికి పెడతాం. చిట్టాబద్ధులు టేబుల్ తెలుసు కదండి, ఏం రాయాలండి, తేదీ, తర్వాత దేవాలయం, తర్వాత ఆవర్జ పుట సంఖ్య, తర్వాత డెబిట్ మొత్తం రూపాయలండి, డెబిట్ మొత్తం రూపాయలు, తర్వాత లాస్ట్ది క్రెడిట్ మొత్తం రూపాయలు, క్రెడిట్ మొత్తం రూపాయలు. ఈ విధంగా టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తామండి. టేబుల్ తయారు చేసిన తర్వాత
మనకి దరఖాస్తుకు సంబంధించి ఎన్ని చట్టబద్ధులు రాయాలని చెప్పామని రెండు కదండి. దరఖాస్తుకు సంబంధించి రెండు చట్టబద్ధులు ఏ విధంగా రాయాలంటే అందులో ఫస్ట్ చట్టబద్ధు చూడండి ఏ విధంగా రాయాలి. నగదు పాత్ర డెటర్ ఏం రాయాలండి? నగదు పాత్ర డెటర్ టు వాటా దరఖాస్తు ఖాతా ఏం రాయాలండి? ఫస్ట్ చట్టబద్ధు నగదు ఖాతా డెటర్ టు వాటా దరఖాస్తు ఖాతా రాస్తామండి. ఇక్కడ ఎన్ని వాటాలు ఇచ్చాడండి? 10,000 వాటాలు ఇచ్చాడు కదండి. 10,000 ఇంటూ ఎన్ని రూపాయలు అండి? అక్కడ దరఖాస్తు మీద 30 రూపాయలు కదమ్మా. ఇంటూ 10,000 ఇంటూ 30 ఎంతండి? 3 లక్షలు. డెబిట్లో 3 లక్షల రూపాయలు, క్రెడిట్లో 3 లక్షలు అమ్మా. ఎంత వేసాం? 10,000 ఇంటూ 30 అంటే డెబిట్లో 3 లక్షల రూపాయలు వేసాం, క్రెడిట్లో 3 లక్షల రూపాయలు అయినా చూపించాం. దీని కింద ఏం రాయాలంటే మనం వాటా దరఖాస్తు సొమ్ము, వాటా దరఖాస్తు సొమ్ము వచ్చినందున ఏం రాస్తారండి? వాటా దరఖాస్తు సొమ్ము వచ్చినందున ఈ దరఖాస్తుకు సంబంధించి రెండు చిట్టబద్ధ ఏం రాస్తారంటే మనం వాటా దరఖాస్తు ఖాతా డేటా, వాటా దరఖాస్తు ఖాతా డేటా టు వాటా మూలధన ఖాతా ఏం రాస్తానండి? వాటా దరఖాస్తు ఖాతా డేటా టు వాటా మూలధన ఖాతా అని చెప్పి రాస్తానండి. 10,000 ఇంటూ ఎంతండి? 3 లక్షలు. డెబిట్లో 3 లక్షల రూపాయలు, క్రెడిట్లో 3 లక్షల రూపాయలు అయినా చూపిస్తానండి. దీని కింద ఏం రాస్తానంటే మనం వాటా దరఖాస్తు సొమ్మును, వాటా దరఖాస్తు సొమ్మును వాటా వాటా దరఖాస్తు సొమ్మును వాటా మూలధన ఖాతాకు మళ్ళించినందునని చెప్పి టేబుల్లోని ఫస్ట్ది దరఖాస్తుకు సంబంధించి రెండు చిట్టబద్ధులు రాస్తాం కదండి. ఏం రాసాం? నగదు ఖాతా రేటు వాటా దరఖాస్తు ఖాతా, వాటా దరఖాస్తు సొమ్ము వచ్చినందున. రెండోది ఏం రాసామండి? వాటా దరఖాస్తు ఖాతా రేటు వాటా మూలధన ఖాతా, వాటా దరఖాస్తు సొమ్మును వాటా మూలధన ఖాతాకు మళ్ళించినందున అని చెప్పి కింద టేబుల్లో రాసామండి బాక్స్లోనే. అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలంటే కేటాయింపుకి సంబంధించి రెండు చిట్టబద్ధులు రాయాలండి. అది ఏ విధంగా రాయాలని చూద్దామండి. డిస్కౌంట్కి సంబంధించి చిట్టబద్ధు ఒకటి కలిపి రాయాలండి. అది ఏ విధంగా రాయాలని చూద్దాం. వాటా కేటాయింపు ఖాతా డేటా, వాటా కేటాయింపు ఖాతా డేటా రండి. డిస్కౌంట్ ఇక్కడ ప్రీమియం అయితే క్రెడిట్ చేసేవాళ్ళం, ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి అండి ఇక్కడ ఏం చేయాలంటే డెబిట్ చేయాలి. వాటా డిస్కౌంట్ ఖాతా డేటా
టూ వాటా మూలధన ఖాతా అమ్మా ఏం రాసాం కేటాయింపు సంబంధించి వాటా కేటాయింపు ఖాతా డేటా వాటా డిస్కౌంట్ ఖాతా డేటా టూ వాటా మూలధన ఖాతా అని చెప్పి చిట్టబుద్ధి రాసామండి ఇక్కడ వాటా కేటాయింపు ఇవ్వకుండా ఇచ్చాడండి 40,000 × 40 ఎంతండి 4 లక్షలు 10,000 × 40 ఎంతండి 4 లక్షలు డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటండి ఇక్కడ మనకి ఇలా చూడండమ్మా ఇక్కడ డిస్కౌంట్ కడితే ఎంత వచ్చింది 10 రూపాయలు వచ్చింది కదా నిన్న ఏం చేసామంటే మనం 10 రూపాయల మీద 10% డిస్కౌంట్ కడితే 1 రూపాయి వచ్చింది ఇప్పుడు 100 రూపాయలు వాటర్ ఇచ్చాడు కాబట్టి 100 రూపాయలు × 10/100 కడితే ఎంత వచ్చిందండి 10 రూపాయలు వచ్చింది ఇక్కడ 10,000 × 10 రూపాయలు ఎంతండి 100,000 ఇక్కడ వాటర్ మూలధనం ఎంత వస్తుందంటే 4 లక్షలు + 100,000 ఎంతండి 5 లక్షలు అమ్మా అందులో అది అదే తర్వాత కింద నేరేషన్ ఏంటంటే కింద టేబుల్ బాక్స్లోనే వాటా కేటాయింపు సొమ్ముతో వాటా కేటాయింపు సొమ్ముతో వాటా డిస్కౌంట్ సొమ్ము వాటా డిస్కౌంట్ సొమ్ము రావలసినందున అమ్మా ఈ విధంగా ఏం చేయాలంటే నేరేషన్ అనేది రాయాలి మనం టేబుల్లో రాయాలి బాక్స్లో తర్వాత కేటాయింపుకి సంబంధించి రెండోది ఏం రాయాలంటే మనం నగదు ఖాతా డేటా నగదు ఖాతా డేటా టూ వాటా కేటాయింపు ఖాతా ఏం రాస్తారండి కేటాయింపుకి సంబంధించి నగదు ఖాతా డేటా టు వాటా కేటాయింపు ఖాతా అని చెప్పి చిట్టబుద్ధి రాస్తారండి ఇక్కడ మనకి 10,000 × 10 అండి ఎంతండి ఇక్కడ కేటాయింపు ఎంత ఇచ్చాడండి 40 రూపాయలు ఇచ్చాడు కదమ్మా 4 లక్షలు ఈ విధంగా 4 రేటు వాటర్ క్యాడింగ్ కాదని చెప్పి 4 లక్షలు డెబిట్ 4 లక్షలు క్రెడిట్లు చూపిస్తానండి దీని కింద ఏం రాస్తానంటే వాటా కేటాయింపు సొమ్ము వాటా కేటాయింపు సొమ్ము వచ్చినందున అమ్మా ఈ విధంగా కేటాయింపుకి సంబంధించి వాటా కేటాయింపు కాదు డేటర్ వాటా డిస్కౌంట్ కాదు డేటర్ టూ వాటా మూలధనం అని రాశారండి రెండోది ఏం రాయాలంటే నగదు కాదు రేటు వాటా కేటాయింపు కాదా వాటా కేటాయింపు సొమ్ము వచ్చినందుకని చెప్పి కేటాయింపుకి సంబంధించి 2 చిట్టాబుద్ధులు రాస్తాం కదండి అదేవిధంగా వాటా మొదటి మరియు తుది పిలుపులకు సంబంధించి 2 చిట్టాబుద్ధులు అనేవి రాయాలి అవి ఏ విధంగా రాయాలన్నది చూద్దామండి ఇక్కడ వాటా మొదటి మరియు చివరి పిలుపుల మీద ఏం రాయాలంటే ఫస్ట్ చిట్టబుద్ధు వాటా మొదటి మరియు వాటా మొదటి మరియు చివరి పిలుపుల ఖాతా డేటా
మరియు చివరి పిలుపులు కాదా అనేటట్టు వాటా మూలధనం కాదు ఏం రాశారండి వాటా మొదటి మరియు చివరి పిలుపులు కాదా అనేటట్టు వాటా మూలధనం కాదని రాశారండి ఇక్కడ 10,000 వాటాలు ఇచ్చాడు 10,000 వాటాల మీద మొదటి చివరి పిలుపులు ఎంత ఇచ్చాడండి 80 రూపాయలు ఇచ్చాడు 10,000 × 20 రూపాయలు ఎంతండి 2 లక్షలు ఎంత ఇస్తామండి 10,000 × 20 రూపాయలు అంటే డెబిట్ లో 2 లక్షల రూపాయలు చూపించాం క్రెడిట్ లో 2 లక్షల రూపాయలు చూపించామండి దీనికి ఎంత ఇవ్వాలంటే వాటా మొదటి మరియు వాటా మొదటి మరియు చివరి పిలుపులపై వాటా మొదటి మరియు చివరి పిలుపులపై సొమ్ము రావలసినందున అమ్మా ఈ విధంగా మొదటి మరియు చివరి పిలుపులకు సంబంధించి చిట్టబద్ధంగా రాశారండి ఆరోది ఏం రాయాలంటే దీనికి రెండోది వాటా మొదటి మరియు చివరి పిలుపులకు సంబంధించి ఒకటి రాశాం రెండోది ఏం రాయాలంటే నగదు ఖాతా డేటా నగదు ఖాతా డేటా టు వాటా మొదటి మరియు వాటా మొదటి మరియు చివరి అమ్మా ఈ విధంగా ఏం రాయాలంటే రెండో చిట్టాబద్ధ అనేది రాయడం జరిగింది నగదు ఖాతా రేటు వాటా మొదటి మరియు చివరి పిలుపుల ఖాతా ఇక్కడ ఎంత ఇచ్చాడంటే మనకి 10,000 × ఎంత అండి అది 2 లక్షలు అంటే డెబిట్ లో 2 లక్షల రూపాయలు క్రెడిట్ లో 2 లక్షల రూపాయలు అని చూపించామండి దీని కింద ఏం రాయాలంటే వాటా మొదటి మరియు వాటా మొదటి మరియు చివరి పిలుపులపై వాటా మొదటి మరియు చివరి పిలుపులపై సొమ్ము వచ్చినందున అమ్మా ఈ విధంగా రాస్తానండి ఇక్కడ ఏం చేశాడంటే వాటా ఒకటికి 100 రూపాయలు చెప్పిన 10,000 వాటాలు ఇచ్చాడు డిస్కౌంట్ 10% ఇచ్చాడు అదేవిధంగా దరఖాస్తు 30 కేటాయింపు 40 మొదటి చివరి పిలుపు 20 ఇచ్చాడు మనం ఏం రాసామండి దరఖాస్తుకి సంబంధించి నగదు ఖాతా రేటు వాటా దరఖాస్తు ఖాతా వాటా దరఖాస్తు సొమ్ము వచ్చినందున రెండోది ఏం రాసామండి వాటా దరఖాస్తు ఖాతా రేటు వాటా మూలధనం వాటా దరఖాస్తు సొమ్మును వాటా మూలధనం ఖాతాకి మళ్ళించినందున రాసాం అదేవిధంగా ఇక్కడ కేటాయింపు ఇచ్చాడు కదండి ఎంత కేటాయింపు 40 రూపాయలు ఇచ్చాడు కదా కేటాయింపుకి సంబంధించి ఏం చేసామంటే ఇక్కడ డిస్కౌంట్ అనేది కలిపి రాసాం చిట్టబద్ధం ఏం రాశారండి వాటా కేటాయింపు కాదా డేటా వాటా డిస్కౌంట్ కాదా డేటా అంటూ వాటా మూలధనం అని రాశామండి వాటా కేటాయింపు సొమ్ముతో వాటా డిస్కౌంట్ సొమ్ము రావాల్సినందున రాసాం తర్వాత రెండోది ఏం రాశామంటే కేటాయింపుకి సంబంధించి నగదు కాదా రేటు వాటా కేటాయింపు కాదా కేటాయింపు సొమ్ము వచ్చినందున రాసాం అదేవిధంగా వాటా మొదటి మరియు చివరి పిలుపులకి ఏం రాసామంటే వాటా మొదటి మరియు చివరి పిలుపులు కాదా డేటా వాటా మూలధనం వాటా మొదటి మరియు చివరి పిలుపులపై సొమ్ము రావాల్సినందున 10,000 × 20 అంటే 2 లక్షలు 2 లక్షలు వేసాం డెబిట్ లో 2 లక్షలు క్రెడిట్ లో 2 లక్షలు చూపించాం అదేవిధంగా వాటా మొదటి మరియు చివరి పిలుపులకి ఏం రాసామంటే రెండోది నగదు కాదు రేటు వాటా మూలధన మొదటి మరియు చివరి పిలుపులు కాదా 10,000 × 20 డెబిట్ లో 2 లక్షలు క్రెడిట్ లో 2 లక్షలు చూపించామండి ఎంత ఏం రాసామంటే వాటా మొదటి మరియు చివరి పిలుపులపై సొమ్ము వచ్చినందున ఇక్కడ వాటా మూలధనం అయితే రావాల్సినందున ఇక్కడ నగదు అయితే వచ్చినందున అండి ఏమ్మా అర్థమైంది కదా ఇక్కడ వాటా డిస్కౌంట్కి సంబంధించి చేసామండి మీరు ఏం చేస్తారంటే లెక్క ఎక్కించిన
తర్వాత ఇక్కడ రఫ్ నోట్ అని పెట్టి ఈ పాయింట్ నోట్ చేసుకుంటామా మీకు అర్థమవుతుంది. ఆ డిస్కౌంట్ అనేది ఏ విధంగా పెట్టాం, వాటా దరఖాస్తు కేటాయింపు మొదటి పిలుపులకు సంబంధించి ఇక్కడ 2 రూపాయలు ఇచ్చాడన్నది మనకి 90 రూపాయలను బట్టి అక్కడ కేటాయించడం జరిగింది అమ్మా. మీరు ఏం చేస్తారంటే 14వ తేదీ కంపెనీ పుస్తకాల్లో చిట్టాపత్రం చెప్పి టేబుల్కి వేయండి. తేదీ ఇవ్వాలి, 1% డెబిట్ మొత్తం, క్రెడిట్ మొత్తం అని మొత్తం అని టేబుల్ వేసిన తర్వాత 1 బై 1 ఏం చేస్తారంటే ఈ చిట్టాపత్రాన్ని వరుసగా నోట్ చేసుకోండి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి అమ్మా. అందరికీ కూడా థ్యాంక్ యూ అండి.